అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికి కానీ చేసింది కాదు. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. మరి కంటెంట్లోకి వెళ్తే, ఈరోజు మా ఫ్రెండ్ బట్టు తన కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. టైం 7 అయింది. అందరూ సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. గుర్రమని నిద్రపోతున్నాడు. అది చూసి మా ఫ్రెండ్ బట్టు వాళ్ళ అమ్మగారు, అరే బట్టు తెల్లారిందిరా, ఎగ్జామ్ పెట్టుకొని పందిలో పడుకున్నావేంటి అని అరిచేసరికి బట్టుగాడు నిద్రలేచి, అయ్యి బాబోయ్ అప్పుడే 7 అయిపోయిందా, మార్నింగ్ లేచి చదువుదాం అనుకున్నానే, ఇప్పుడు ఎలా అని ఆలోచించాడు. అలా ఆలోచించగా మన బట్టుగాడికి తన ముందు రోల్ నంబర్ టాపర్ అని గుర్తొచ్చింది. తన ఆన్సర్ షీట్లో చూసి కాపీ కొట్టి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదామని ఎదవైడియా ఒకటి వేశాడు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయి మా బట్టుగాడు తన ఫ్రెండ్ చారీతో కలిసి తన బుక్ కైనెటిక్ హోండా మీద కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. దారిలో బట్టు చారీని, అరే చారీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు. దానికి చారీ, లేదు బా, నా ముందు రోజు నంబర్ దగ్గర చూసి రాసేద్దాం అనుకున్నా, కానీ ఆడు ఇందాకలే ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. దానికి బట్టు, ఏం షాకింగ్ న్యూస్ ఇచ్చాడరా అని అడిగాడు చారీని. దానికి చారీ, ఆడికి సడన్ గా హై ఫీవర్ వచ్చేసిందంట బా, ఆడి ఎగ్జామ్కి రావట్లేదు అంట, ఇప్పుడే ఎగ్జామ్ ఎలా రాయాలో అని నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు చారీ బట్టుకి. అది విన్న బట్టు చారీ కాసి జాలిగా చూసి, అదేంటో చారీ ఇప్పుడు నీకే లగవుతూ ఉంటుంది అని ఎటకారంగా మాట్లాడాడు బట్టు. బట్టు చారీని ఎంత ఎటకారించినా తనకు కూడా మైండ్లో ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ తన ముందు రోల్ నంబర్ కూడా ఏదో రీజన్ వల్ల ఎగ్జామ్కి రాకపోతే వేసిన ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుందని కాలేజ్కి వెళ్ళిన వెంటనే తన ముందు రోల్ నంబర్ ఎక్కడుందో అని వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతుండగా దూరంగా ఒక చెట్టు కింద తన ముందు రోజు నంబర్ కూర్చొని సీరియస్గా చదవడం చూసిన బట్టు, అమ్మయ్యా వచ్చిందిరా బాబు అని మళ్ళా చారీతో అసుకేసుకోవడం మొదలు పెట్టాడు. ఈలోగా ప్యూన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకొచ్చి గోడకి అంటించాడు. అది చూసిన బట్టు, బొక్కలే అంతా సెట్ చేసాం, ఎక్కడైతే ఏంటిలే అని ధీమాగా చారీతో మాట్లాడడం కంటిన్యూ చేశాడు. ఈలోగా అది చూసిన చారీ, పదబా వెళ్ళి ఎగ్జామ్ హాల్ ఎక్కడో చూసుకుందాం అని బట్టుని లాక్కొని వెళ్ళాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసిన బట్టు కంగుతున్నాడు. ఏమైందంటే మన బట్టుది రోల్ నంబర్ 31, అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్లో 1-30 ఒక రూమ్లో, 31-60 ఒక రూమ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ సెట్ చేశారు. అంటే తన ముందు రోల్ నంబర్ వేరే రూమ్, బట్టుది వేరే రూమ్. తను వేసిన ప్లాన్ బిస్కెట్ అయ్యిందని బాధపడుతూ ఉన్న బట్టుని చూసి చారీ లోన నవ్వుతూ ఉన్నాడు. అది చూసిన బట్టు, నవ్వాపుకుంటున్నావు కదా అని దీనంగా చారీని అడిగి, ఎలాగో ప్లాన్ బిస్కెట్ అయ్యిందని ప్లాన్ బి ఆలోచించాడు బట్టు. అప్పుడు బట్టుకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆ సబ్జెక్ట్లో ఉన్న ఒక 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్గా తన ఎగ్జామ్ హాల్కి వెళ్ళి తన బెంచ్ మీద అండ్ పక్కనున్న గోడ మీద ఆ 8 ఆన్సర్స్ రాసేశాడు. ఈలోగా తన బెంచ్ మీద అటుపక్క ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే మన ఆలీ. ఆలీ వచ్చి కూర్చోగానే బట్టు ఇంకో ఐడియా వేశాడు. ఆ ఐడియా ఏంటంటే తనకు వచ్చిన ఆన్సర్స్ ఆలీకి, ఆలీకి వచ్చిన ఆన్సర్స్ తనకు చూపించుకోవాలని మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుందామని ఆలీని పలకరించడానికి వెళ్ళాడు బట్టు. ఆలీ దగ్గరికి వెళ్ళిన బట్టు, హాయ్ బ్రో అని ఆలీని పలకరించాడు. దానికి ఆలీ ఇలా నవ్వాడు, సరే నవ్వాడు కదా అని, బ్రో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు బట్టు. దానికి ఆలీ మళ్ళీ అలానే నవ్వాడు, ఏంటి బ్రో అలా నవ్వుతున్నావు అని అడిగాడు బట్టు. దానికి కూడా ఆలీ సేమ్ ఇందాకలాగే నవ్వడం మొదలుపెట్టాడు. బట్టుకి కొద్దిగా చిరాకేసి అప్పుడు బట్టుకి బయలు వెలిగి, వీడేంటో తేడాగా ఉన్నాడు, మనకెందుకులే అని మన బట్టు కూడా ఆలికాస్ చూసి నవ్వటం మొదలుపెట్టాడు. ఈలోగా న్యూస్లెటర్ కోటా శ్రీనివాసరావు వచ్చి ఆన్సర్ బుక్లెట్ అండ్ క్వశ్చన్ పేపర్ అందరికీ
పంచడం మొదలు పెట్టాడు. అప్పుడు మహన బ్రహ్మి తను రాసుకున్న క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా అని ఫాస్ట్ గా క్వశ్చన్ పేపర్ చూడడం మొదలు పెట్టాడు. ఇంకేముంది, తను రాసుకున్న ఆన్సర్స్ లో 4 క్వశ్చన్స్ వచ్చాయి క్వశ్చన్ పేపర్ లో. అతని సంతోషంతో, అమ్మయ్యా థ్యాంక్ యూ గాడ్, నేను రాసిన వాటిలో 4 క్వశ్చన్స్ వచ్చాయి, పాస్ అయిపోతా అని లేట్ చేయకుండా ఫస్ట్ ఆన్సర్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాడు. సెకండ్ ఆన్సర్ ఇలా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుండగా సెకండ్ ఇన్వైటర్ నాజర్ వచ్చాడు. వచ్చి రాగానే టోటల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా మార్చేశాడు. అప్పుడు మనం బట్టు ఫేస్ చూడాలి, 7 ఒక్కటే తక్కువ మా బట్టు గడికి. చేసేదేం లేక ఏడుసుకుంటూ తనను కూర్చోమన్న బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎలాగో ఏమి రాదు అని తన చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరా అని చూద్దాం మొదలు పెట్టాడు. తన పక్కన హేమ కూర్చుంది. ముందు బెంచ్ లో కోవేశ్వర శ్రీలక్ష్మి కూర్చున్నారు. వెనక బెంచ్ లో విజయ దేవరకొండ కల్పన రాయి కూర్చున్నారు. ట్రయల్లో తెలియక అలా దిక్కులు చూస్తూ ఉన్నాడు భట్టు. ఈలోగా నాసర్ అలా బయటికి వెళ్ళాడు. మన భట్టు వాడు వెంటనే అందరినీ చూపించమని అడగడం మొదలు పెట్టాడు. ఫస్ట్ విజయ్ని అదే సెకండ్ క్వశ్చన్ చూపించరా అని అడిగాడు. అప్పుడు విజయ్ ఆగు చూపిస్తా అని క్వశ్చన్ పేపర్ని ఎత్తి, ఇది కూడా బట్టు, ఇదే సెకండ్ క్వశ్చన్, నీ పేపర్లో ప్రింట్ అవ్వలేదా అని తన క్వశ్చన్ పేపర్ బట్టుకి చూపించాడు. అది విని మా బట్టు గారికి ఎక్కడో కాలింది. ఈ టైంలో నీ ఆటో పంచులు ఏంట్రా బాబు అని కోపాన్ని ఆపుకొని క్వశ్చన్ కాదురా ఆన్సర్ చూపి అని అడిగాడు. దానికి విజయ్, నాకు ఏం రాదురా, నేను ఇంకా నిన్ను అడుగుదాం అనుకుంటున్నా అని అన్నాడు. ఈలోగా ఇన్విజిలేటర్ కోట గారు కొద్దిగా ధైర్యం తలిచి, క్వశ్చన్ పేపర్ కొద్దిగా టఫ్ గా ఉన్నట్టుంది, కామ్ గా రాసుకోండి అని అన్నారు. ఇంకేముంది, మా బట్టుగాడు రెచ్చిపోద్దామని హేమని అడగడం మొదలు పెట్టాడు. దానికి 1-10 ఆగు బట్టు, నేను రాసి చూపిస్తా అంది హేమ. సరే అని శ్రీలక్ష్మిని అడిగాడు. దానికి శ్రీలక్ష్మి, నాకు ఏం రాదు అని అంది. సరే అని కోవేశ్వరరావు అడిగాడు. దానికి కోవేశ్వరరావు, ఆగు బట్టు 1-10 అని అంది. ఈలోగా 1-10 అయ్యాక హేమ బట్టుకి 2 క్వశ్చన్స్ చూపించింది. మన బట్టు ఫాస్ట్ గా రాసేసి మళ్ళా కోయేశ్వర్లోని అడిగాడు. దానికి కోయేశ్వర్లో మళ్ళీ ఆగు బట్టు ఇంకా రాయలేదు అని అంది. ఎగ్జామ్ అయిపోవడానికి ఇంకా 1 ఉంది. ఈలోగా అలా ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చూద్దాం స్టార్ట్ చేశాడు మా బట్టు గారు. ఇప్పుడు సడన్ గా ఆ చివరనున్న ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొడుతూ కనిపించింది మా బట్టుగాడికి. అది చూసి సిగ్గుపడి మా బట్టుగాడు కూడా కన్ను కొట్టడం మొదలు పెట్టాడు. వెనక బెంచీలో ఇదంతా చూస్తున్న విజయ్, అరే బట్టు ఆ పోలి నాదిరా, నన్ను చూసి కన్ను కొట్టింది, నిన్ను చూసి కాదు అని అన్నాడు విజయ్ నవ్వుతూ. ఇది విన్న బట్టు, ఎగ్జామ్ హాల్ లో నీ రొమాన్స్ ఏంట్రా అని, ఎవరు చూడలేదు కదా అని చూస్తుండగా ఇదంతా చూస్తున్న బాలయ్య బట్టు కాస్ట్ చూసి, సర్లే ఎన్న అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి, ముందు ఎగ్జామ్ రాయా గాడుగా అని తిట్టాడు బట్టుని. ఈలోగా శ్రీలక్ష్మి బట్టుని పిలిచి ఒక ప్రాబ్లం చూపిస్తుంది. దొరికిందే మహాప్రసాదం అని ఫాస్ట్ గా రాసేసాడు బట్టు గారు. అది చూసిన హేమ, బట్టు నేను ఆ ప్రాబ్లం రాయలేదు, కాస్త చూపించు అని అడిగింది. దానికి దానకరుణుడైన మన భట్టుగాడు, నువ్వు అడగాల హేమ, చూసి రాసుకో అని పేపర్ హేమకి చూపించాడు భట్టు. ఇంకా 30 ఉంది. ప్రొఫెసర్లో ఏమో చూపిస్తా అంటుంది కానీ చూపించడం లేదు. ఇలా కాదు అని వెనక ఉన్న కల్పనరాయిని చూపించమన్నాడు. దానికి కల్పనరాయ్, నేను నీకు చూపించను పో అని గసిరేసింది. ఈలోగా తనకు 1 అవర్ నుంచి చూపిస్తా అంటూ ఆస్పెక్టిన కోవేశ్వర్ల తన సీట్ లోంచి లేచి పేపర్ న్యూస్లెటర్కి ఇచ్చి ఎగ్జామ్ హాల్ లోంచి బయటకు వెళ్ళిపోయింది. అది చూసి మైండ్ బ్లాక్ అయిపోయిన బట్టుగాడు, ఇది ఎక్కడ మోసంలో మామా అని, ఎలా అయినా ఆన్సర్ రాయాలని
భక్తుగాడు కంకణం కట్టుకుని తాముగా కల్పనా పేపర్లో నుంచి చూసి ఆన్సర్ రాయడం మొదలు పెట్టాడు. ఈలోగా సెకండ్ ఇన్విజిలేటర్ నాజర్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు కల్పనారాయ్ వెంటనే సీట్ లోంచి లేచి, సార్ ఈ బట్టుగాడు నా పేపర్లో నుంచి చూసి కాఫీ కొడుతున్నాడు సార్ అని నాజర్ కి కంప్లైంట్ చేసింది. అది విన్న బట్టు తుల్లిపడి ఏమీ తెలియని అమాయకుల్లా కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నట్టు యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నాజర్ బట్టు దగ్గరికి వచ్చి, బుద్ధి లేని గాడిద అమ్మాయి పేపర్లో కాఫీ కొడతావా అని పేపర్ ఇచ్చి బయటకు పో అన్నాడు నాజర్. దానికి మన బట్టు, సార్ అది నేను ఏం చేయలేదు సార్, కాఫీ కొట్టలేదు సార్ అని అంటుండగా నాజర్ ఫాస్ట్ గా వచ్చి పేపర్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇంకా చేసేదేం లేక తలదించుకొని సిగ్గుతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు మా బట్టు గాడు. అక్కడ నుంచి మన చారి ఎగ్జామ్ రాస్తున్న హాల్ దగ్గరికి వెళ్ళాడు. చారి ఎగ్జామ్ హాల్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు బట్టు. చారి గాడు తన పక్కనున్న వాడి దగ్గర నుంచి చూసి తెగ రాసేస్తున్నాడు. అది చూసి మా బట్టు గాడికి కడుపు కాలిపోయింది. అలా క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసి చారితో కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని మళ్ళీ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ అందరూ బట్టుని అదలా చూస్తున్నారు. అప్పుడు విజయ్ దేవరకొండ బట్టు దగ్గరికి వచ్చి, ఏరా ఆడవాళ్ళని మోసం చేస్తున్నావంట అని బట్టుని కొట్టడానికి మీదకొచ్చాడు. అప్పుడు బట్టు, ఆగురారే నేనెవరిని మోసం చేశానురా అని అన్నాడు. ఈలోగా హేమ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చింది. అప్పుడు అందరూ ఎందుకురా హేమని మోసం చేశావని అడగడం మొదలు పెట్టారు. దానికి బట్టు హేమ దగ్గరికి వెళ్ళి, నేను నిన్నే మోసం చేశాను హేమ అని అడిగాడు. దానికి హేమ, నువ్వు ఇందాక చూపించిన ప్రాబ్లమ్ ఆన్సర్ తప్పు, నీ వల్ల నాకు మార్క్స్ తగ్గిపోతాయి, రాంగ్ ఆన్సర్ చూపించి నన్ను మోసం చేశావు అని ఏడుస్తూ చెప్పింది హేమ. అది విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బట్టుగా చూసి నవ్వడం మొదలు పెట్టారు. అది చూసి హేళన చెయ్యకండి బ్రో అని ఏడుస్తూ ఊడుకుపోయి ఇంటికి వచ్చాడు మా బట్టుగాడు. ఇదండి జరిగింది. మీకు కూడా మా బట్టులా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఇలా కాకపోయినా కొన్ని సరదా సంఘటనలు జరిగి ఉంటాయి కదా. ఈ వీడియో మరీ అంత కాకపోయినా కొద్దిగా నవ్వించిందేమో అని ఆశపడుతూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.